Okay. ఇలా చేయబుట్టుకొని లోపలికెళ్తున్నాను. ఏంటి అసలు ఎంతో తీసుకెళ్తున్నానంటే ఈ పోస్ట్ చేశారు, ఫార్వర్డ్ చేశారు అని చెప్పారు. ఏజెన్సీ ఏరియాలో ఎంత ఘోరంగా ప్రజాస్వామ్యం అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి తాడేపల్లి పోతవేటు దూరంలో విజయవాడ నడిబడ్డులో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ ఎదురుగా కొల్లు అంకబాబు గారి నివాసం ఈ విధంగా 8 మంది సిఐడి అధికారులు ఇంటి మీద పడి లాక్కెళ్ళడం, ఇవాళ ఆయనకి హార్ట్ పేషెంట్, ఏమాత్రం ఆయనకి ఆమె హార్ట్ పేషెంట్, ఆయన హార్ట్ పేషెంట్, ఏమాత్రం ఇద్దరులో ఎవరికే ఇబ్బంది వచ్చినా కూడా ముఖ్యమంత్రి బాధ్యుడు, డీజీపీ బాధ్యుడు, సిఐడి చీఫ్ బాధ్యుడు. ఇవాళ సిపి ఆఫీస్ ఎదురుగా సూరరావుపేట పోలీస్ స్టేషన్ లో ఈ కంప్లైంట్ తీసుకుని మాకు రిసిప్ట్ ఇవ్వడానికి అరగంట పట్టింది. ఓడ కంటించమంటారా, రిసిప్ట్ ఇస్తారా అంటే అప్పుడు రిసిప్ట్ ఇచ్చారు. అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఈ విధమైన పరిస్థితి ఉంటే పట్టపగలు విజయవాడ నడిబొడ్డులో కమిషనర్ ఆఫీస్ ఎదురుగా ఇక రూరల్ ఏరియాలో పల్లెటూళ్ళ ఆయన సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారి కోపం వచ్చింది. ఒకటిన 8 మంది పోలీసుల్ని ఇళ్ల మీదకు పంపించి సిఐడి పోలీసులని గుండల్లాగా ఆయన్ని కనీసం షర్ట్ వేసుకోకుండా లాక్కెళ్ళిపోయారు. మందులు ఇస్తామన్నా కూడా తీసుకునే పోలీస్ స్టేషన్ సమాచారం లేదు, కనీసం పోలీసులు సమాచారం లేదు. స్థానిక పోలీసులకి డైరెక్ట్ గా వస్తున్నారు, గుండెల్లో పడిపోతున్నారు, లాక్కెళ్ళిపోతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంగబాబు గారిని ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ గోల్డ్ స్కామ్ ప్రపంచం అంతా తిరుగుతా ఉంది, రాష్ట్రం అంతా తిరుగుతా ఉంది. ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేయటం ముఖ్యమంత్రి గారి కోపం వచ్చిందండి. ముఖ్యమంత్రి గారి కోపం వచ్చి 8 మంది పోలీసులు వెళ్లి 45 ఏళ్ల జర్నలిస్ట్ ని చొక్కా లేకుండా లాక్కొచ్చారంటే అసలు ఈ ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ ఉన్నాయి? జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ ని కూడా బతకనివ్వా, మీడియాను కూడా బతకనివ్వా. ఆయన చాలా మీడియాలో పనిచేశాడు, చాలా మంది గురువు లాంటి వ్యక్తి, చాలా మంది జర్నలిస్టుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి ఆయనకే దిక్కు లేకపోతే మీరు మేము ఇక్కడ రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇది చాలా దుర్మార్గం. అమానుషం. ఇమ్మీడియట్ గా కొల్లు అంకబాబు గారిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఢిల్లీలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు స్పందించారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కూడా స్పందించారు. పెద్ద ఎత్తున పోలీసు అధికారుల మీద ఒత్తిడి వస్తుంది. కానీ ఏముంది పాపం, వాళ్ళు వీళ్ళంతా కూడా నిస్సహాయులు, నిమిత్త మాత్రులు. వీళ్ళందరూ కూడా పాపం వీళ్ళకి సంవత్సరానికి 1 లక్ష నుంచి 2 లక్షలు వాళ్ళకు కూడా పిఆర్సీలో ట్యాక్స్ పడింది. వాళ్ళకు కూడా వాళ్ళ డబ్బులు పాపం వాళ్ళ కూతురు పెళ్లికి సిఐడి ఆఫీసర్ని పెట్టుకుని ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు. 2 రోజులుగా రాష్ట్రం తగలబడతా ఉంది. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పేరు ఎందుకు తీశారు? బుద్ధి లేకుండా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గడ్డి పెడుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలతో సహా. సీనియర్ సిటిజన్ ని, ఒక సీనియర్ జర్నలిస్ట్ ని లాక్కొచ్చి ఇక్కడ పెట్టి 3rd డిగ్రీ కొట్టి లేకపోతే సీఎం ముఖ్యమంత్రికి ఆ వీడియోలో చూపించి ఒక పైశాచిక ఆనందాన్ని మరి నిర్వర్తించడానికి ఈ విధంగా సిఐడి అందుకోసం ఇప్పుడు మా హైకోర్టు అడ్వకేట్ అందరినీ కూడా లోపల పంపించాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా స్పందించి డీజీపీ గారికి లెటర్ రాశారు, హోం సెక్రటరీకి రాశారు, తర్వాత గవర్నర్ గారికి రాశారు, కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.